కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయం. మనుషుల్లో రోగనిరోధక శక్తి ఉంటే వైరస్ దరిచేసే అవకాశమే లేదంటున్నారు వైద్యులు. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తి మన శరీరంలో పెరగాలంటే తేనె ఎంతో ముఖ్యమో అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తేనెను రెగ్యులర్గా వాడితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారు గోరు వెచ్చని నీటిలో కొంచెం తేనె మిరియాల పొడి వేసి తాగితే జలుబు తగ్గుతుందట. అలాగే కొత్త తేనె శ్లేషాన్ని తగ్గిస్తుందట. పాత నేనె తీసుకుంటే మలబద్ధకం ఉండదట. తేనె ఎంత పాతబడితే అంత మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అరచంచా తేనెను వేడి నీళ్ళలో వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజు 3 నుంచి 4 సార్లు చేయాలట. అలాగే అజీర్ణం వల్ల కడుపు నొప్పి వస్తే అరకప్పు వేడి నీటిలో 2 చెంచాల తేనె వేయించిన వాము చెంచా వేసి కలిపి తీసుకుంటే నొప్పి తగ్గుతుందట. గోరు వెచ్చని నీళ్ళలో 1/2 చెంచా తేనె తీసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతుంది. కాఫీ టీలకు బదులు గ్రీన్ టీలలో కొద్దిగా తేనె వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్ళు తేనెను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని రోజుకోసారి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.